పెద్దపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఫుడ్ ఫెస్టివల్ ట్రెడిషనల్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. బతుకమ్మ పండుగ సంస్కృతి వారసత్వాన్ని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల కొనసాగిస్తుందని అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ మణిగణేష్ తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఫుడ్ ఫెస్ట్ మరియు ట్రెడిషనల్ డే ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మలను నెత్తిన ఎత్తుకొని ఊరేగించారు. అనంతరం బతుకమ్మ ఆడారు. విద్యార్థిని విద్యార్థులు వివిధ సంస్కృతులను గుర్తు చేసే విధంగా వస్త్రాలు ధరించి ప్రదర్శించారు. ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మణిగణేష్ మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. గత 20 ఏళ్లుగా ట్రినిటీ విద్యా సంస్థల్లో అత్యంత వైభవంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆడబిడ్డలు జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని, ఈ సంస్కృతి వారసత్వాన్ని ట్రినిటీ ఇంజనీరింగ్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు కొనసాగిస్తూ ముందు తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ముందస్తు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్ కుమార్, రాజిరెడ్డి, డాక్టర్ నటరాజన్, డాక్టర్ ఆరిఫ్, ప్రభాకర్, డాక్టర్ కౌశల్య, పద్మిని, స్వాతి, ఆంజనేయులు, విజయ, సంధ్య, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంబరణ అంటే విధంగా మా యొక్క విద్యార్థులు ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు మా ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు మరియు ట్రెడిషనల్ డే మరియు ఫుడ్ ఫెస్టివల్ అనేది ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందస్తు బతుకమ్మ సంబరాలు ఈరోజు మా యొక్క కళాశాలలో మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మరియు పూల బతుకమ్మలు మనకి మన ప్రకృతిలో పువ్వులు ఏ విధంగా మనకి ముఖ్య పాత్ర పోషిస్తే దాన్ని ఉద్దేశించి ఈరోజు మా విద్యార్థులందరికి తెలిసే విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులు ట్రెడిషనల్ డే అంటే ఇప్పుడున్న సమాజంలో ఇష్టమున్నట్టు మనకి పాశ్చాత్య సంస్కృతిని ఆచరిస్తూ విద్యార్థులందరూ డిఫరెంట్ డ్రెస్సులు వేస్తున్నారు. సో దాన్ని నిరోధించాలనే ఉద్దేశంతో ఈరోజు మా విద్యార్థులందరూ ట్రెడిషనల్ సంస్కృతి సంప్రదాయాలు నిలిపే విధంగా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేయడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ని ఘనంగా నిర్వహించి మన తెలంగాణలో ఉన్న డిఫరెంట్ వంటకాలను తీసుకొచ్చి ఇక్కడ విద్యార్థులందరికీ ఉపాధ్యాయులందరికీ ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శించడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మా యొక్క కళాశాల యాజమాన్యం దాసరి ప్రశాంత్ రెడ్డి గారు మరియు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి తరఫున పెద్దపల్లి ప్రజలందరికీ మరియు మా యాజమాన్యం తరఫున విద్యార్థుల తల్లిదండ్రులకి దసరా మరియు పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాలపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక.
గౌరమ్మ గనిలు పుట్టివే.